నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఓ నిందితుణ్ణి సోమవారం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నమ్మదగిన సమాచారం అందుకున్న ఈ బృందం నిందితుని ఇంటిపై ఆకస్మిక దాడి నిర్వహించడంతో అసలు విషయం బహిర్గతమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు నర్సాపూర్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ బి అశోక్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర్ పట్టణంలోని జగన్నాథరావు కాలనీ కి చెందిన మహ్మద్ షాజిద్ ఖాన్ గత కొంతకాలంగా గంజాయిని విక్రయిస్తున్నట్లుగా చెప్పారు. ఈ విషయమై డిటిఎఫ్ అధికారుల బృందానికి సమాచారం అందగా వారు ఆకస్మికంగా తనికి ఇంటిపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో అతని ఇంట్లో 962 గ్రాముల గంజాయి లభించినట్లు వెల్లడించారు. 10 గ్రాముల గంజాయిని 300కు విక్రయించేవాడని నిందితుడు పేర్కొన్నారు. ఈ మేరకు లభించిన గంజాయి విలువ 30,000 రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ నిందితుని అదుపులోనికి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ దాడుల్లో డిటిఎఫ్ సిఐ కృష్ణయ్య, ట్రైనీ ఎస్ఐ సతీష్, సిబ్బంది అశ్వాక్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.